ప్రపంచ లో ఆదివారం ఇంగ్లాండ్ ఇంకా భారత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ముప్పై ఒక్క పరుగులతో గెలిచింది ఊహించని ఈ ఓటమి తర్వాత భారత్ సారథి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి గల కారణాలు వివరించాడు ఈ ప్రపంచకప్ లో ప్రతి జట్టు ఒకటో రెండో ఆటలు ఓడిపోయాయి ఇవాళ ఇంగ్లాండ్ మెరుగైన ఆట ప్రదర్శించిందన్న విషయం ఒప్పుకోవాలి వాళ్లు వాళ్ల అమలు అమలుపరచడంలో మంచి స్పష్టతతో కనిపించారు మేము మంచి ఆటే ఆడుతున్నాం డ్రెస్సింగ్ రూమ్ లో కూడా ఉత్సాహం ఏమీ తగ్గలేదు ఈ ఓటమిని అంగీకరిస్తూ నేర్చుకోవాల్సింది నేర్చుకుని ముందుకు వెళ్లడమే ముఖ్యం టాస్ కీలకమనిపించింది చిన్న బౌండరీతో పాటు పిచ్ ఫ్లాట్ గా ఉండడం వింతగా అనిపించింది ఇలాంటి పరిస్థితి మాకు తొలి అనుభవమే పిచ్ ఫ్లాట్ గా ఉండడం వల్ల మేము బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోయాం మొదటి ఓవర్లలో ఇంకా వేగంగా పరుగులు చేస్తుంటే బాగుండేదనిపించింది ఈ మ్యాచ్ లో మేం చేసిన పొరపాటు అదే అని భావిస్తున్నాను కానీ వాళ్లు బౌలింగ్ చాలా బాగా వేశారు అందులోనూ రివర్స్ స్వీప్ లో సిక్స్ లు కొడుతుంటే స్టేడియం ఎంత చిన్నదో అర్థమవుతోంది ఇలాంటి స్టేడియంలలో స్పిన్నర్లు కూడా ఏమీ చేయలేరు వాళ్లు లైన్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే సరిపోయి ఉండేది వాళ్లు మూడు వందల అరవై పరుగుల దాకా సాధిస్తారనుకున్నాం కానీ పది నుండి పదిహేను పరుగులు తక్కువకే పరిమితం చేయగలిగాం ముఖ్యంగా బెన్ స్టోక్స్ చాలా బాగా ఆడాడు మేము మొదట్లో పరుగులు వేగంగా చేసి త్వరగా అవుట్ అవ్వకుండా ఉంటుంటే ఫలితం వేరేలా ఉండేది పంత్ ఇంకా పాండ్యా తీరు చూసి ఇంగ్లాండ్ డ్రెస్సింగ్ రూమ్ లో కంగారు పుట్టుండొచ్చు కానీ వికెట్లు కోల్పోతూ ఉండడం వల్ల లక్ష్యాన్ని ఛేదించలేకపోయాం ఆఖరికి ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ఇంగ్లాండ్ చాలా బాగా ఆడింది ధోని భారీ షాట్లు కొట్టడానికి ఎంత ప్రయత్నించినా పిచ్ స్లోగా ఉండడం వల్ల కావాల్సినన్ని బౌండరీలు రాబట్టలేకపోయాడు ఇంగ్లాండ్ బౌలర్లు ఫీల్డింగ్ అత్యుత్తమంగా చేశారు ఓటమికి కారణాలు విశ్లేషించి అందులో నుండి నేర్చుకుని ముందుకెళ్లడమే మా పని అంటూ చెప్పుకొచ్చాడు కోహ్లీ ఇంగ్లాండ్ తో ఓటమి భారత అభిమానులను నిరాశపరిచింది రానున్న మ్యాచ్ లో భారత జట్టు బాగా ఆడాలని కోరుకుంటున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి